Good morning to everyone. Welcome to our YouTube channel Ram Babu Narra. Actually, this video is a mess. Revision కొన్ని ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 4√3 7 + 4√3 కి స్క్వేర్ రూట్ కట్టాలి దీని ఏమంటాడంటే స్క్వేర్ రూట్ కట్టమంటున్నాడు స్క్వేర్ రూట్ ఈ పద్ధతి చూడండి ఒకసారి 7 + 4√3 ఉంది దీ స్క్వేర్ రూట్ కట్టాలంటే దీనికి లోపల ఏదైనా ఒక మనం ఈ వర్గ సంఖ్యకి అవ్వాలి ఇది ए प्लस बी वाले स्क्वेर ए माइनस बी वाले स्क्वेर अवाल अंटे चूदा सेवन प्लस दी टू टू इकड्ची बैठ यह स्क्वेर रूट लपल के इंको टू तीसम रूट लपल टू तस्कते फोर अटे लपल रूट कटाले टू अदे लपल फोर टू उको टू अना रूट फोर अनाटे काबट्टी फोर टू इंट टू वेको दी లోపల తీసుకుంటే 12 అవుతుంది ఈ 12 ని ఏం చేద్దాం అంటే రెండు ఫ్యాక్టర్స్ గా విడగొడదాం డివైడ్ చేద్దాం టు ఫ్యాక్టర్స్ గా అంటే 4 × 3 ఎలా చేస్తున్నాం అవి మల్టిప్లై చేస్తేనేమో 12 అవ్వాలి అదే మనం యాడ్ చేస్తే ఈ 7 రావాలి అలా చేయాలి అయితే నేను ఇక్కడ ప్రాబ్లం ఇంత ప్రాబ్లం నేను ఆస్తున్నాను ఎందుకంటే మీరు అనొచ్చు మళ్ళీ మీరు మెసేజ్ పెడుతున్నారు ఇది ఎలా వచ్చింది అని అందుకే నేను అంత ప్రాబ్లం ఆస్తున్నా మీరు ఇక్కడ చేయక లెక్క అయిపోయింది ఇక్కడ ఏమవుతుందంటే దీనికి రూట్ అయ్యి దీనికి రూట్ అయిపోయింది ఆన్సర్ ఆన్సర్ వచ్చేసింది ఇది అంటే రూట్ ఫోర్ అంటే 2 + √3 దీని ఆన్సర్ ఎప్పుడైతే మీరు దీన్ని రెండు భాగాలుగా విడగొట్టి ఆ రెండు భాగాలు కూడితే భాగం వచ్చిందో వెంటనే మీరు ఆ భాగాలకి రూట్లు వేసేసేయండి అక్కడ ప్లస్ ఉంటే ప్లస్ వేయాలి మైనస్ ఉంటే మైనస్ వేయాలి అంటే 2 + √3 దీని ఆన్సర్ నెక్స్ట్ ప్రాబ్లం If AB equal to X square, AB equal to X square, अट्लागे BC equal to Y square, and CA equal to Z square, CA equal to Z square. Therefore, find the value of ABC by XYZ whole to the power of XYZ. इदी मान अडिगिंदु, whole to the power of XYZ. వీటన్నింటిని ఒకసారి మల్టిప్లై చేద్దాం ఈ మూడుని ab * bc * ca equal to x square y square z square ఇది దీంట్లో రెండు రెండు ఉన్నాయి అంటే a square b square c square ఉంది equal to x square y square z square అంటే ఇది abc whole square అని అర్థం అంటే x y z whole square ఇక్కడ మనకి ఈ ఒక విధంగా స్క్వేర్ రూట్ కడితే ఏమవుద్దంటే ఏబీసీ ఎంత అవుద్దంటే XYZ అవుతుంది XYZ ఇదే ట్రిక్ అంటే ఏం లేదు నేనే చేయకుండా మీరు కూడా చేస్తున్నారు బోల్డ్ మంది చేసేస్తున్నారు ఇప్పుడు అక్కడ కామెంట్స్లో నేను చూస్తున్నాను యూట్యూబ్ కామెంట్స్లో కానీ లేకపోతే మామూలుగా మనం వాట్సాప్లో కానీ చాలామంది ట్రిక్స్ చేసేస్తున్నారు ట్రిక్ అంటే ఏం లేదు పెద్దగా చేసే లెక్క చిన్నగా చేయటమే ఇప్పుడు మనం ఎక్కడన్నా ఏబీసీ కనపడితే XYZ రాసుకోవచ్చు లేదా XYZ కనపడితే ఏబీసీ రాయచ్చు ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ XYZ దీని XYZ గా రాద్దాం బై XYZ హోల్ టు ది పవర్ ఆఫ్ XYZ సరే ఇది ఇది క్యాన్సిల్ అయితే 1 అవుద్ది 1 టు ది పవర్ ఆఫ్ XYZ 1 కి ఎంత చేసినా దాని ఆన్సర్ ఎంత 1 ఏ కాబట్టి ఇక్కడ 1 మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 1 0 ఉంది ఇక్కడ ఏ ఆప్షన్ ఏ రైట్ నెక్స్ట్ ప్రాబ్లం వాట్ ఇస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ 518 518 whole to the power of 163 plus 142 whole to the power of 157 find the last digit adigadu deento manaki last digit entho chudali deento last digit entho chusukovali aa rendu kuda kodukovali manam ilanti vaatiki oka pratyekamainatundi video chesam aa video enanna me aa video ente saripadu ఏంటంటే ఇలాంటి వాటిని మనం ఏం చెప్పాం దీనికి ఈ యొక్క పవర్ ని 4q + r గా రాయండి అని చెప్పాం
5 to 5 1 8 2 दी पवर पवर के टू दि पवर आफ 4 क्यू प्लस आर आर इकड़ा इधर के अंदा के एदी 4 क्यू प्लस आर अंत नागे दी डिवाइड अदेमो 4 डिवीजन इदेमो 5 1 8 दी 4 तो डिवाइड चेते नलभ सारे पड़ती प्लस 3 इधर रिमाइंडर अंत 4 into 40 अटे नलभ सारे पड़ती प्लस 3 रिमाइंडर रिमाइंडर 3 अन्ट अटे दी 142 इधम मैं दी 4 तो बिगे भागी 3 4 12 तरवा इंत 36 9 4 36 प्लस इंकंत मिगल चूस्ते दी अंतर 156 156 मिगलेंगे 1 मिगल रिमाइंडर अंत 4 into 4 into 39 36 4 3 36 4 3 12 15 156 प्लस 1 इध अंत 160 प्लस 3 इकड़ मनमेमन इधदा मन चेयले का बट्टी चिमैंडर इध रिमैंडर रिमैंडर एंतो चवर अंक मेद अंत चवर अंक मेद अंत अटे सपोज इकड़ेद क्यूब सारे एम मूडे एम पवर मूडते दाने या रिजल्ट मन को 2 वस्तु आंसर अंत इंकंत सर चवर अंक फस्ट डिजिट यूनिट डिजिट 3 अंडी दीद इदे चपा मन इतनी गुर्तपेवर एंकंटे 0 1 5 6 उंटे नीक पवर एंतना सेम वस्तकोच मत मन की 0 1 2 3 4 5 6 7 8 9 नईन 1 तरह 0 1 तरह 5 6 वीट की सेम अच्छा अंत अब मन की 4 अद सेमे तरवा वे 4 की दाखी 4 की 9 की रोड दीसा 4 की 9 की मैं इधर बेस संख्य 4 वस्तु सर संख्य 6 वस्तु 4 6 इकड़ा दीन बेस संख्य 9 वस्तु सर संख्य नेमो 1 वस्तु आधा चुप्कट वन इक मिगता 2 3 तरह 7 8 वीटे मैं नाक कष्ट नाक दी एम 0 वस्ते रक उ तरह मेत यदा 4 तो डिवाइड आयुक्त रिमाइंडर्स 0 1 2 3 नागे उठाई नागिट 0 उंटे रक उच्च 0 उंटे अदे 2 की 0 उंदनुकोंडि 6 वस्तुंदि अदे 8 की 0 उंटे दानिकि कूडा 6 वस्तुंदि इंकोटि अला काक 2 पवर रिमाइंडर 2 की 1 अच्छे 2 वस्तु 2 अच्छे 4 वस्तु 4 3 अच्छे 8 वस्तु अभी इदे 8 रिमाइंडर 1 अच्छे मल्ल एनक वस्तुंदि चेप्पानु आ रोज वीडियो चूडंडि अंदुकनि दीनिकि नेत्तिनप्पुडु मन रिमाइंडर चेस्ते 3 वस्तुंदि चूसुकोंडि वीडियो नेनु चेप्पिन रेंडोसारि चेप्पिनट्टे उंटदि अंटे इक्कड 2 वस्तुंदि यूनिट डिजिट इक्कड 1 अंटे दीनिकि 2 वस्तुंदि అంటే ఈ రెండు అంటే ఇక్కడ ఏదో ఉంటది ఇక్కడ ఏదో ఉంటది ఈ రెండు కూడా కలిపితే ఇట్లా 2 ఉంటది 2 ఉంటది ఇక్కడ కలిపితే 4 అంటే ప్లస్ ఉంది కాబట్టి దాని యూనిట్ డిజిట్ లో 4 వస్తది ఇక్కడ అంటే a 2 b 4 c 6 d 8 అంటే b రైట్ ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఈ ఫార్ములా బెటర్ ఆర్ ది రూట్స్ ఆఫ్ ది x² + 3x + 3 x² + 3x + 3 0 Find the quadratic equation in x whose roots are alpha plus beta and alpha beta. ఇది మూలాలు అంటే ఇది ఇది ఒకటే మొత్తం ఇది ఒకటే
मन आलफा बीटा मूल गल वर्ग समीकरण एक्स स्क्वे माइनस एक्स इंटू आलफा प्लस बीटा प्लस आलफा इंटू बीटा ईक्वल टू जीरो अच्छा इपड़ आलफा बीटा मूला आलफा बीटा मूला इक मूला इदी अंत अब मन समीकरण एक्स स्क्वे माइनस एक्स इंटू आलफा प्लस बीटा प्लस आलफा बीटा ఈ రెండు ఇది మనమే జాత కన్ఫ్యూజ్ అవుతారు అందుకే ఇస్తారు ఎట్లాంటి బిట్లు అంటే ఇది ఒకటి ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు లాంటిది అనమాట రెండు ప్లస్ మూడు ప్లస్ ఈ మూలాల లబ్ధం ఒక మూలం ఆల్ఫా ప్లస్ బీటా ఇంకో మూలం ఆల్ఫా బీటా ఈక్వల్ టు జీరో ఇది సమీకరణం మనకి అయితే ఈ విలువలు ప్రతిక్షేపించాలి సబ్స్టిట్యూట్ చేయాలి మనం దీని నుంచి ఆల్ఫా ప్లస్ బీటా కడతాం ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి వై అంటే మైనస్ త్రీ బై వన్ అంటే మైనస్ త్రీ आलफा इंटू बीटा सी बै अटे थ्री थ्री इंका इप्ड मन चूस्ते सब्स्टिट्यूटे एक्स स्क्वे माइनस एक्स इंटू इधी माइनस थ्री थ्री अंत जीरो प्लस इध्री इध माइनस थ्री थ्री इधे माइनस नाइन जीरो अंडे जीरो अब इक आंसर एक्स स्क्वे माइनस नाइन इक्वल जीरो इधड़ो चूदा ఇది ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 1 సెకండ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 4 థర్డ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 9 అంటే ఇక్కడ మీ మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేశారంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 9 అన్నది ఫోర్త్ ఏమన్నా తర్వాత సిక్స్త్ ప్రాబ్లం ఇన్ ద ఫిగర్ ట్రయాంగిల్ ఏబిసి ఇస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇది ఇక్కడ ఎక్కడ ఉంది ఏబిసిలు ఇక్కడ ఏ ఇది బి ఇది సి ఏబిసి యాంగిల్ ఏ 90 డిగ్రీస్ ఇది 90 డిగ్రీస్ తర్వాత అండ్ సిడి ద మీడియన్ ఇక్కడ నుంచి ఇక్కడ మీడియన్ గీసడంటే మధ్యగత రేఖని మధ్య బిందు ఇది మీడియన్ అంటే ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది అది సరిపోతుంది మధ్యగత రేఖ దెన్ బిసి స్క్వేర్ మైనస్ సిడి స్క్వేర్ బిసి స్క్వేర్ మైనస్ సిడి స్క్వేర్ ఇది మనం ఈ ప్రాబ్లం అన్ని కూడా మూడే మూడు ఉంటాయి మీకు చూసుకోండి ఒకటి ఒకటి సిమిలర్ ట్రయాంగిల్స్ మూడోది ఏంటంటే సర్కిల్స్ థియరమ్స్ ఇంకోటి అంటే పైథాగరస్ థియరం ఈ మూడు థియరమ్స్ మీదే వస్తాయి లెక్కలు అది జాగ్రత్తగా చూసుకోండి వీటిలో వీటిలో ట్రిక్స్ అంటే చాలా తక్కువగా ఉంటాయి మనం కొంచెం ఉపయోగిస్తామే ఇది కూడా మనం ఉపయోగించింది బీసీ స్క్వేర్ అడిగాడు బీసీ ఎక్కడ ఉంది చూడండి బీసీ స్క్వేర్ అంటే ఇది ఇది ఏంటంటే హైపోటెనస్ హైపోటెనస్ అంటే ఏబి స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ బీసీ మొత్తం ఇది లేకపోతే మధ్యలో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి బీసీ స్క్వేర్ పోతే మనం ఏమవచ్చు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ అని రాయచ్చు సరే నెక్స్ట్ ఇదంతా ఒకటి మైనస్ సిడి స్క్వేర్ అంటే ఇది సిడి స్క్వేర్ అంటే ఏంటి మళ్ళీ ఇది కూడా మళ్ళీ పై మామూలుగా రైట్ యాంగిల్ ట్రయాంగిలే అంటే ఏమవుతుంది ఏసీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ ప్లస్ ఏడీ స్క్వేర్ సిడి స్క్వేర్ అంటే ఇది మనం ఏంటంటే మీకు అర్థమవుద్దని నేను ఎట్లా వేస్తున్నాను కానీ మీరు త్వర త్వరగా వేసుకోవచ్చు దీనికన్నా బ్రాకెట్ విడదీస్తే ఏసీ స్క్వేర్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏసీ స్క్వేర్ మైనస్ ఏడీ స్క్వేర్ ఇది ఇక్కడ ఏసీ స్క్వేర్ క్యాన్సిల్ అవుద్ది ఏబీ స్క్వేర్ ఇక్కడ ఏంటంటే ఆన్సర్ అంతా కూడా ఏబీ స్క్వేర్లోనే ఉంది వన్ బై ఏబీ స్క్వేర్ టూ త్రీ బై టూ ఏబీ స్క్వేర్ త్రీ బై ఫోర్ ఏబీ స్క్వేర్ వన్ బై ఫోర్ ఏబీ స్క్వేర్ అందుకని దీన్ని కూడా ఏబీ స్క్వేర్గా రాసుకోవాలి ఇదేంటంటే ఏడి అంటే ఏబిలో సగం ఉంటుంది అంటే ఏడి బై టూ హోల్ స్క్వేర్ అని అర్థం అంటే ఎంత అవుతుంది ఏబి స్క్వేర్ మైనస్ వన్ బై ఫోర్ ఏడి స్క్వేర్ ఏబి స్క్వేర్ అంటే ఇక్కడ ఎల్సిఎం కడితే ఇది ఫోర్ అవుతుంది త్రీ ఏబి ఫోర్ ఏబి స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్ అంటే త్రీ ఏబి స్క్వేర్ బై ఫోర్ త్రీ అంటే త్రీ బై ఫోర్ ఏబి స్క్వేర్ త్రీ బై ఫోర్ ఏబి స్క్వేర్ ఇది ఎక్కడ ఉందో చూస్తే మనకి బిసి త్రీ బై త్రీ బై ఫోర్ ఏబీ స్క్వేర్ సి రైట్ అది ఒకసారి జాగ్రత్తగా మనం ఎట్లాంటి చెప్పాం కదా సిమిలర్ ట్రయాంగిల్స్ మీద తర్వాత లేకపోతేనేమో సీక్వెన్స్ అండ్ ట్రయాంగిల్స్ వాటి యొక్క థియరమ్స్ మీద లేకపోతే పైథాగరస్ థియరం మీద ఆన్సర్లు వస్తాయి ఎక్కువగా పైథాగరస్ థియరం మీదే వస్తుంటాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ ప్రాబ్లం ద హైట్ ఆఫ్ అండ్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ హూజ్ సైడ్స్ ఆర్ సిక్స్ సెంటీమీటర్స్ సైడ్ సిక్స్ సెంటీమీటర్స్ హైట్ అడిగాడు ద హైట్ ఆఫ్ ది ఈక్వలేటర్ ట్రయాంగిల్ హైట్ అంటే రూట్ త్రీ బై టూ ఏ హెచ్ అంటే ఇది హైట్ అంటే ఇది ఏరియా అనుకోండి ఏరియా అంటే ఏమవుతుందంటే సైడ్ ఇచ్చినప్పుడు రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ అదే ఏరియా హైట్ ఇచ్చినప్పుడు ఏరియా ఏమవుతుంది
h square by root 3. अपुर माना के height अंत इच्छड़े, side इच्छड़े height अड़िगड़े. अंडे root 3 by 2 into 6 नाता हूँ. इधे 3 times बाद दे. 3 root 3 units अंत माटर. 3 root 3 centimeter लो. Height. ये problem करने if 3 cos square equal to cos 60 plus sin square 45. Cos 60 अंडे cos 60 अंडे 1 by 2. సైన్ స్క్వేర్ 45 అంటే సైన్ 45 1 బై రూట్ 2 సైన్ స్క్వేర్ 45 అంటే ఇది కూడా 1 బై 2 ఇది ఏమంటంటే 3 కాస్ స్క్వేర్ ఏ ఇట్లా మనం ఇంత టైం వేస్ట్ ఇక్కడ ఇదేమవుతుంది ఎల్సిఎం పెడితే ఇది 2 ఎల్సిఎం 1 ప్లస్ 1 2 2 బై అంటే 1 ఇది ఇది కాస్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏ ఈ 3 కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 బై 3 సెకండ్ స్క్వేర్ అంటే మనం తిప్పామనుకోండి secant square a equal to 3 అవుతుంది నెక్స్ట్ ది ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై కోఆర్డినేట్ యాక్సిస్ విత్ లైన్ ax by c 0 c 0 ఇది ఇదేముందంటే మనకి ఇట్లా వస్తాయి ఇది ఈ విధంగా ఉందంట లైన్ దీనిదే ax ax by c 0 ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఇది x యాక్సిస్ ఇది y ఇది 0 0 y 0 ఇది x 0 ఇదేమో ఇది ab అనుకున్నాం oab ట్రయాంగిల్ oab ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ oab అని అర్థం దీనికి అసలు ఇది ట్రిక్ కొంచెం చూడండి ఇది ఏంటంటే c స్క్వేర్ బై mod ab c స్క్వేర్ బై c హాఫ్ ఇంటూ దీని ఏరియా కట్టాలంటే హాఫ్ ఇంటూ c స్క్వేర్ బై మాడ్యులస్ ab అని అర్థం c స్క్వేర్ బై మాడ్యులస్ ab అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఈ ఇలాంటి సరళ రేఖ సమీకరణం ఇచ్చినప్పుడు ఈ అంతరఖండాలు ఈ అంతరఖండం ఏమవుతుంది సి బై ఏ అవుద్ది ఇదేమో సి బై బి అవుతుంది మైనస్ అవుతుంది ఇది ఎందుకంటే సి అటు తీసుకెళ్తే మైనస్ సి బై టచ్ చేస్తే సి బై ఏ సి బై మైనస్ సి బై ఏ మైనస్ సి బై బి అందుకనే మాడ్యులస్ చేస్తున్నాం ఇదేమో స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది అంటే దీని ఆన్సర్ ఏంటంటే సి స్క్వేర్ బై 2ab అని కూడా అనొచ్చు లేదా 2 ఇంటూ మాడ్యులస్ ఏబి అని అంటాం ఇక్కడ ఆన్సర్ ఉందో చూస్తే డి రైట్ ఇక్కడ ఏనేమో సి బై ఏబి బినేమో సి బై 2ab సినేమో ఏ సి స్క్వేర్ బై ఏబి డినేమో సి స్క్వేర్ బై 2ab మీరు జాగ్రత్తగా గమనించండి ఇలాగైనా సమీకరణం ఉంటే మీరు ఏమీ ఆలోచించొద్దు ఇలాగైనా సమీకరణం ఉంటే దీని యొక్క వైశాల్యం అనే సూత్రం అంటే నిరపక్షతో చేసే వైశాల్యం ఏంటంటే హాఫ్ ఇంటూ సి స్క్వేర్ బై మాడ్యులస్ ఏబి ఇది కానీ లేకపోయినా పర్వాలేదు సి స్క్వేర్ బై 2ab అని ఉంటుంది ఒక లేక ఇట్లా ఉందనుకోండి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ 1 ఈ విధంగా సరళరేఖ ఉందనుకోండి ఇదే సరళరేఖ అప్పుడు ఏంటంటే హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఏబి ఇది ఇక్కడ ఇలా మామూలుగా ఇది ఏమంటాం అంతర్గణ రూపం ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాం అంతర్గణ రూపంలో ఉంటే ఏమో ఈ హాఫ్ ఇంటూ మాడ్ ఏబి అని రాయొచ్చు అట్లా కాకుండా పైన కానీ ఉంటే ఇలా ఉంటే సి స్క్వేర్ బై మాడ్యులస్ ఏబి అని రాయాలి ద మీన్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 15 న్యాచురల్ నెంబర్స్ ఇక్కడ 15 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయంట 1, 2, 3, 7, 15 దీని యొక్క క్యూబ్స్ క్యూబ్స్ ఏంటండి 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 15 క్యూబ్ వీటి యొక్క మీన్ అడిగాడు దీని మీన్ ఏంటంటే ఇవన్నీ కూడా అంటే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 7, 15 క్యూబ్ బై నెంబర్ ఆఫ్ ఆబ్జర్వేషన్స్ 15 ఇది పైది న్యూమరేటర్ ఏమవుతుందో చూద్దాం ఒకసారి న్యూమరేటర్ మనం దీనికి ఫార్ములా ఉంది ఏంటంటే 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 7 ప్లస్ n క్యూబ్ అయితే ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 అంటే అది ఫార్ములా ఉంది మొదటి మనం చెప్పాను మొదటి ఎన్ సహజంగా మొత్తానికి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2 అదే వర్గాల మొత్తానికి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ 2n ప్లస్ 1 బై 6 అదే ఘనాల మొత్తానికి అయితేనేమో ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4 ఇక్కడ ఏమవుతుందంటే 15 టర్మ్స్ అన్నాడు కాబట్టి 15 వేసాం ఇక్కడ కూడా మనం ఎన్ బదులు 15 రాస్తే 15 ఇంటూ 15 ప్లస్ 1 దీని ఏం రాయొచ్చు అంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 బై 2 హోల్ స్క్వేర్గా కూడా రాయొచ్చు అందుకని 15 ప్లస్ 1 అంటే 16 బై 2 హోల్ స్క్వేర్ బై 15 ఇది ఇది అంటే సమ్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అది మనం 15 ఇది ఏమవుతుంది ఒకసారి చూస్తే 15 ఇంటూ 15 ఇంటూ 16 ఇంటూ 16 బై
15 into 4 ये यार कड़ा ये स्क्वायर ये वड़ा कोट्टे हो अंडे ये 15 15 कैंसल होती 4 दिन तो 4 टाइम्स पाते ये कड़ा मन अच्छे ते नालो परिहेल అరవై మనం ఏంటంటే పొద్దున చేసినటువంటి వీడియో కొంచెం ఫైల్ మిస్ అవటం వల్ల అప్లోడ్ తేడా అవుతుంది అందుకని మీకు మళ్ళీ ఈరోజు కొంచెం ఇబ్బంది అవుద్దని నేను ఆలు ప్రాబ్లం చూశాను అలాగే ట్రిక్స్ ట్రిప్స్తో ఆ వీడియో చేయడం జరిగింది ఇంకా ట్రిక్స్ ట్రిప్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అది అయితే అప్లోడ్ అవుతుంది లేకపోతే కొత్త వీడియో ఒకటి మళ్ళీ చేసి రాత్రికో లేకపోతే రేపు ఉదయానికో నేను అప్లోడ్ చేస్తాను అయినా మీరు ఇప్పుడు ఏ కొత్త కొత్త వీడియోలు ఏంటికన్నా కానీ ఉన్న వాటిని మీరు చక్కగా వినియోగించుకోండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఛానల్ మీకే కాకుండా తర్వాత మీకు ఈ విధంగా ట్రిక్స్ ట్రిప్స్ మీకు మీ ఎయిత్ క్లాస్ నుంచి కూడా ఉపయోగపడతాయి కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ ఇంట్లో రిలేషన్స్ ఎవరైనా అయితే ఎయిత్ క్లాస్ నుంచి ఎయిత్ నైన్త్ టెన్త్ ఉంటే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమనండి ఇప్పుడు నుంచే ఈ ట్రిక్స్ ట్రిప్స్ ఇక ఫాలో అయితే వాళ్ళు ఏదైనా సరే మా మ్యాథ్స్ మ్యాథ్స్ విషయంలో దేనైనా కానీ సాధించగలరు ఎందుకంటే మీరే ఒకసారి ఇప్పుడు నేను చెప్పేటటువంటి ట్రిక్స్ అన్నీ కూడా చూశారు కాబట్టి అనుభవపూర్వకంగా ఈ ఛానల్కి మీరు మీకు ఏదైనా ఉపయోగం నా వల్ల మీకు ఏదైనా ఉపయోగం అయింది అనుకుంటే ఈ ఛానల్కి కూడా మీరు ఉపయోగం చేయండి ఎవరిని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మరీ చిన్న పిల్లలకంటే వాళ్ళకి కూడా వీడియోస్ తర్వాత చేస్తాం కనీసం ఈ ట్రిక్స్ అన్నీ కూడా ఎయిత్ నుంచి ఉపయోగపడుతుంది అలాగే మీకు కూడా భవిష్యత్తులో ఉపయోగపడతాయి కాబట్టి మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీకు తెలిసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి వెరీ గుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్